పాడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు అనుగుణంగా 2025 సంవత్సరం నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న 100 మిలియన్ టన్నుల నుంచి 130 మిలియన్ టన్నులకు చేరాల్సి ఉంది. మరి ఇంత ఉత్పత్తి పెంచాలంటే మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం హైబ్రిడ్ వరి సాగు. కానీ హైబ్రిడ్ రకాలన్నీ ముతక రకాలు కావడంతో మన రాష్ట్రంలో ఈ బియ్యానికి డిమాండ్ లేదు. అయితే ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ వరి సాగు ఎక్కువగా ఉంది. దీంతో వివిధ కంపెనీలు మన రాష్ట్రంలో విత్తనోత్పత్తి చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. మన రాష్ట్రంలో హైబ్రిడ్ వరి సాగుకు రైతులు అంతగా మక్కువ చూపకపోయినా విత్తనోత్పత్తి చేసే రైతులకు మాత్రం సాగు లాభదాయకంగా ఉంది. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో వరంగల్ రైతు అనుభవాలను పాడి పంటలో మీ ముందుకు తెచ్చింది, చూడండి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను విత్తనోత్పత్తికి రాజధానిగా పిలుస్తారు. ముఖ్యంగా హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో మన రైతులదే అగ్రస్థానం. దేశంలో ఉత్పత్తి అయ్యే సంకర వరి విత్తనాల్లో దాదాపు 85% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి చేయాలంటే ఎక్కువ చలి, ఎక్కువ వేడి ఉండే ప్రదేశాలు ఉండాలి. రాత్రి పగలులో కేవలం 10 డిగ్రీల వ్యత్యాసం మాత్రమే ఉండాలి. ఇలాంటి వాతావరణం వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడంతో వివిధ కంపెనీల ప్రోత్సాహంతో రైతులు రబీ కాలంలో హైబ్రిడ్ వరి సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. కంపెనీని బట్టి క్వింటాలు 6 విత్తనాలకు 7,500 నుంచి 8,500 వరకు ధర లభిస్తోంది. రైతులు ఎకరానికి 8 నుంచి 14 క్వింటాల వరకు దిగుబడి సాధిస్తున్నారు. మగ విత్తనాలు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. వీటిని లోకల్ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలానికి 30 నుంచి 50 మీటర్ల దూరం వరకు ఇతర వరి రకాలు సాగు చేయకూడదు. దీన్ని ఐసోలేషన్ డిస్టెన్స్ అంటారు. బైబ్యాక్ ఒప్పందంతో ఆడా మగ విత్తనాలను కంపెనీ వారే అందిస్తారు. ముందుగా మగ విత్తనాల నారు పోసి తర్వాత ఆడవిత్తనాల నారు పోస్తారు. ఈ రెండింటిని నిర్దేశించిన వరుసల్లో ఒకేసారి నాటతారు. ఈ రైతు వరంగల్ జిల్లా తిరుమలాయపాలెం గ్రామ రైతు ప్రేమచందర్రావు. గత 30 సంవత్సరాలుగా వరి వ్యవసాయం చేస్తున్నారు. సాధారణ వరి సాగులో ఖర్చులు పెరిగిపోయి సాగు పట్ల విముఖత పెరిగిపోతున్న తరుణంలో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి తమను ఎంతో ఆదుకుందని పాడి పంటలతో తమ అనుభవాలను పంచుకున్నారు. మామూలు వరి విత్తనాలలో మాకు 30,000 వస్తాయి. 30,000లో 20,000 ఖర్చులు పోతే 10,000 మిగులుతున్నాయి. దీంట్లో అయితే కాస్త ఎక్కువ ఆదాయం వస్తుంది, కాకపోతే కష్టపడి పనిచేసుకుంటే ఇందులో 4 పైసలు ఎక్కువ మిగులుతాయని ఆ ఉద్దేశంతో మీ ఈ సంవత్సరం నేను ఒక 4 ఎకరాలన్నర నేను పెట్టానండి. మామూలు వరికును దీనికి కొద్దిగా కూలీలు కానీ ఎరువుల విషయంలో కానీ ప్రతిదీ జాగ్రత్తగా చేసుకుంటే ఇందులో 4 పైసలు కలిసి వచ్చే విధంగా ఉన్నది. ఖరీఫ్ కోయగానే వరి నార్మల్ సిద్ధం చేసుకుని డిసెంబర్ నెల 27-28 తారీఖునే దీనిని నారు పోయిస్తున్నాం. మనం మామూలు వరి విత్తనాన్ని ఎంచుకున్నప్పుడు మనం ఒకటేసారి నారు పోస్తాం. ఇందులో అట్లా కాకుండా మగ విత్తనాలను 3 సార్లు పోయాలి. ఆడ విత్తనాలను లాస్ట్ మే మగ విత్తనంతో కలిపి ఇందులో పోస్తాం. ఈ నారులు మాత్రం బెడ్లు తయారు చేసుకొని ఫస్ట్ మేల్, సెకండ్ మేల్, థర్డ్ మేల్తో మళ్ళీ ఫీమేల్ కలిపి పోస్తామండి 5వ రోజుకు. దీన్ని 20-25 రోజుల వరకు మంచిగా జాగ్రత్తగా అప్పుడున్న చలికి దానికి దీనికి చీడపీడలు తట్టుకునే విధంగా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించి నారును సకాలంలో చేతికి అందేంత మంచిగా నాటు పడేటట్లు చేసుకోవాలి. నాటేసేటప్పుడు మాత్రం కూలీలు ఎక్కువ పడతారు. దీంట్లో
మామూలు విత్తనం అయితేనే మామూలు వరి రకం అయితేనే మనకు 10 మంది దానికి ఇస్తారు ఇందులో అట్లా కాకుండా 20 22 మంది విపడతారు ఒక ఎకరానికి ఫస్ట్ మెయిల్ గుంజాలి తర్వాత మధ్యన ఉన్న కొన్ని విత్తన కొన్ని కంపెనీలో జిగ్జాగ్ ఇస్తారు కొన్ని కంపెనీలో ఆడ విత్తనాన్ని కూడా లైన్స్ ఇస్తారు ఈ విత్తనం మేము ఎంచుకున్న విత్తనం మాత్రం ఆడదాన్ని జిగ్జాగ్ చేసినో మగ విత్తనాన్ని రెండు లైన్స్ చేసినో కొన్ని కంపెనీలు మాత్రం ఈ మెయిల్ ను వన్ సైడే దులపడం జరుగుతుంది ఇందులో మాత్రం రెండు సైడ్లు కట్టతోని రెండు రకాలుగా దులప రెండు చేతులతో దులపాలి హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో సహజంగా మగ వరుసల పంటకాలం ఎక్కువగా ఉంటుంది సాధారణ వరి సాగుతో పోలిస్తే యాజమాన్యం ఒకేలా ఉన్నా కొద్దిపాటి మెళకువలు పాటించాలంటారు రైతు మనం మామూలు విత్తనాలను అయితే దాదాపు ఒక బస్తా డిఏపి అర బస్తా యూరియా అర బస్తా పొటాష్ ఇస్తాం ఇందులో మాత్రం బస్తానర డిఏపి ఇచ్చి అర బస్తా యూరియా అర బస్తా పొటాష్ చెప్తారండి అదే విధంగా మేము కూడా చేశాం మల్లొకటి నార వేసినాక 15 రోజులకు కంపల్సరీ ఇలా 4G గుల్కలు ఎకరానికి 8 కిలోలు వేసినామండి అది అయిపోయినాక 15 రోజు మేము మళ్ళీ రెండో దఫ ఎరువులు వేసినప్పుడు మాత్రం మళ్ళీ 28 బస్తా నార ఏమంటారు కానీ మేము మామూలుగా బస్తా వేసినాం అర బస్తా యూరియాతో పాటు దాన్ని కూడా అంటే మేల్ సాల్ ఎంబడి పోయామంటారు తర్వాత మేల్ ఫీమేల్ కలిపి మళ్ళీ వేయిస్తారు ఆడవరుసలు పూత దశకు చేరుకునే సమయానికి మగవరుసలు కూడా పూతకొచ్చి పుప్పొడి అందుబాటులో ఉండాలి హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో ఇది చాలా కీలకం ఈ రెండింటిని సంకరపరచడం ద్వారా హైబ్రిడ్ విత్తనోత్పత్తి జరుగుతుంది మనకు దిగుబడుల విషయంలో ఈ పాలినేషన్ అంటే చేయడమే కరెక్ట్ దీంట్లో ఎకరానికి ముగ్గురు నుంచి నలుగురు కూలీలు పడతారు దాదాపు ఒక 10 ఇయర్స్ కింద మాకు 8:30కే స్టార్ట్ అయ్యేది 1:30కి ఎండ్ చేసేది ఒక రోజుకు 4 సార్లు దీని వరిని క్రాస్ పాలినేషన్ చేయవలసి వస్తుంది దీనికి 3 నుంచి 4 కూలీలు పడతారు ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న వాతావరణ హెచ్చుతగ్గులు చేయబట్టి మాకు 10:30కి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ దులపడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే పాలినేషన్ స్టార్ట్ అవుతుంది మనకు పౌడర్ లాగా వస్తుంది ఏర్పడుతుంది మనం కొడతా అంటే ఇట్లా దుమ్ము లాగా వచ్చేసి దాని మీద పడుతుంది క్రాస్ చేసినప్పుడు అది సెట్టింగ్ తయారైతుందండి 3 నుంచి 4 మధ్యన దులుపుతాం మేము వరుసగా 15 నుంచి 17 రోజుల దాకా దీన్ని చేయవలసి వస్తుంది చేసినాక దీన్ని మళ్ళీ ఏమవుతుందంటే ఈ మొదటి అంటే మేల్ విత్తనాన్ని మొదలు కోసి సపరేట్ చేసి దీంట్లో అసలు బెరుకులు మేల్ అసలు కలవకుండా చేయాలి తర్వాత ఫీమేల్ ను కోసి మనం సిద్ధం చేసుకొని దాన్ని కంపెనీ వాళ్ళు తీసుకుపోతారు ఈ మేల్ ఒడ్లను మాత్రం మనం మామూలుగా లోకల్ మార్కెట్లే అమ్ముకోవాల్సి వస్తుంది ఈ మేల్ ఒడ్లను అమ్మడంలో వచ్చిన పైసలు మాత్రం మనకు ఇప్పుడు ఈ వరికి దులపడం ఖర్చు కానీ నాటేసిన కూలు పోతాయి ఇక మిగతాది మాత్రం ఈ ఆడ విత్తనాల్లో వచ్చిన పైసలే మనకు నికరంగా ఉంటాయి దాదాపు ఒక ఎకరానికి 13 నుంచి 14 క్వింటాల్ దానికి దిగుబడి వస్తుంది కానీ క్వింటాకు మాత్రం 7500 అండి దాదాపు తక్కువలో తక్కువ 9 నుంచి 10 అయినా వస్తుంది మామూలుగా ఒక ఎకరానికి అయితే దాదాపు 70-80 వేలు ఎటుపోవండి నికరంగా దీన్ని మనం అంటే మామూలు వరి దానికి చూసుకుంటే చాలా రెట్టింపు ఉంటుంది దీంట్లో పని కూడా అట్లే ఉంటుంది కాకపోతే బెరుకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక కర్ర కూడా అందులో కలవడానికి వీలు లేకుండా మనం కొద్దిగా నీట్గా జాగ్రత్త ఇంటి వాళ్ళు ఉండి చూసుకొని చేసుకోవాలి దీర్ఘకాలం పాటు మంచి ఫలసాయాన్నిచ్చే ఉద్యాన పంట నిమ్మ గతేడాది నుంచి వేసవిలో మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు నాటిన 4వ సంవత్సరం నుంచి నిమ్మ సాగు రైతుకు ఆర్థికంగా లాభిస్తుంది మొదటి 3 సంవత్సరాల్లో రైతులు అంతర పంటల ద్వారా ఆదాయం పొందొచ్చు నిమ్మ సాగులో పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామ రైతు అనుభవాలను పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది చూడండి కొబ్బరి చెట్ల మధ్య దృఢంగా ఆరోగ్యంగా పెరిగిన ఈ నిమ్మతోట వయస్సు 8 సంవత్సరాలు నేల ఎర్రగరవు నిమ్మ చెట్లను నిశితంగా పరిశీలిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతు పశ్చిమ గోదావరి జిల్లా తడికెలపూడి గ్రామ రైతు ఘంటా అమ్మిరాజు గత 25 సంవత్సరాలుగా కొబ్బరి ఆయిల్ పామ్ తోటలతో పాటు నిమ్మను కూడా 9 ఎకరాల్లో సాగు చేస్తున్నారు గతంలో నిమ్మ తోటలకు గజ్జితెగులు వేరుకుళ్లు వంటి సమస్యలతో రైతులు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొనేవారు అయితే ప్రస్తుతం సాగు విధానాల్లో వచ్చిన మార్పులు నూతనంగా అందుబాటులోకొచ్చిన తెగుళ్లను తట్టుకునే రకాల వల్ల
నిమ్మ నుంచి మంచి ఫలితాలు వస్తున్నట్లు రైతు తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు నిమ్మకాయ ఎగుమతులు భారీగా ఉండడంతో సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు ఈ రైతు. 2005 సంవత్సరం గజ్జిదెగులు తట్టుకునే వెరైటీ కోడూరు వెరైటీ బాలాజీ నిమ్మ నాటం 3 ఇయర్స్ కి కాప్ వచ్చింది. మిగతా రకాలతో పోస్తే తెగుల్ని ఫంగస్ తెగుల్ని బాగా తట్టుకునే ఐటెం. మార్కెట్ లో దీని క్వాలిటీకి లోకల్ క్వాలిటీ కంటే 25% మార్జిన్ ఉంది. కాయ సైజు పరిమాణం బాగుంటుంది. ఎక్స్పోర్ట్ కి కావాల్సిన క్వాలిటీ చెట్టుకి చెట్టుకి 6 మీటర్లు మొక్కి మొక్కి 6 మీటర్లు ఎకరానికి వచ్చి 20 మొక్కలు వేసాము. పశువుల ఎరువు ఒక్కొక్క మొక్కకి ఒక 100 కేజీ ఇస్తాం. డిఏపి 1 కేజీ, పొటాష్ 1/2 కేజీ, యూరియా 1/2 కేజీ, సూపర్ 1 కేజీ ఇస్తాం. జనవరిలో జూన్లో ఇస్తున్నాము. ఆమద పిండి వలన కాయ సైజు క్వాలిటీ చెట్టుకు గ్రోత్ షేపు షైనింగ్ ఉంటుంది. వేపిండి శిలీంద్ర నాశిని ఏరు పురుగు కానీ లేకపోతే ఎండు తెగులు కానీ తట్టుకుంటుంది వేపిండి. నిమ్మ చెట్లకు వేరుకుళ్ళు తెగులును కలగజేసే శిలీంద్రాల బెడద లేకుండా వేప పిండి ఆముదం పిండిని ప్రతి చెట్టుకు 2 కిలోల చొప్పున అందిస్తున్నారు. పొటాష్ యూరియా ఎరువులను డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. ఏరుకుళ్ళు నివారణకి ట్రైకోడర్మా విడి, ఫాస్ఫోడర్మా విడి సివికిన పశువుల ఎరువులో మాగబెట్టి 10 డేస్ ఉంచి ఈ పాదులో మనం ఇవ్వగలిగితే ఎండు పుల్లు కానీ ఏరుకుళ్ళు కానీ కొంతవరకు మనం రికవరీ చేయొచ్చు. 90 కేజీల పశువులకి 1 కేజీ టైకోడర్మా ఎన్ని 10 డేస్ బాగా పెట్టాలండి. ప్రతిరోజు సిలికిచ్చాలండి వాటర్. చల్లని ప్రదేశంలో పాకలో కానీ లేదా చెట్టు నిండు కానీ గోను బట్టలు వేసి మాగబెట్టి మనం ఇవ్వగలిగితే 90% ఏరుకుళ్ళని మనం ఎండిపుల్ రానికుండా ఏరుకుళ్ళు రాకుండా మనం రికవరీ చేయొచ్చు. నీరు ఒక మొక్క నుంచి ఒక మొక్క పాకిస్తే ఈ ఫంగస్ 2 మొక్క వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఫ్లడ్ ఇరిగేషన్ మామూలుగా డ్రిప్ ద్వారా ఇస్తే దీన్ని ఎంతో అరికట్టవచ్చండి. నిమ్మ చెట్లలో ఎండుపుల్ల బెడద లేకుండా కొత్త చిగుర్లు ఎక్కువ వచ్చి ఏటా మంచి కాపు రావడానికి ప్రూనింగ్ అనేది తప్పనిసరంటారు రైతు. కొమ్మల కత్తిరింపు జూన్ జూలైలో చేస్తామండి. దీని వల్లంటే సైడ్ మండకి ఎండు రాకోకుండా చెట్టు అంతా ఒక షేప్లో ఉంటుంది. ఫంగస్ రాకోకుండా కట్ చేస్తామండి. బోర్డో మిశ్రం బ్లైటాక్స్ రాస్తామండి. నీటి పారుదల డ్రిప్ ఇరిగేషన్ వారానికి 2 టైమ్స్ ఇస్తామండి. డ్రిప్ అంటే లేబర్ ఛార్జీ ఉండదండి. ఏ గంటలో కావాలంటే గంటలు ఈ అప్ అండ్ డౌన్ కరెంట్లు ఏ గంట ఇస్తాడో తెలియదు, ఏ గంట ఇవ్వడో తెలియదు. ఇవాళ మామూలుగా డ్రిప్ ఆన్ చేస్తే మనకి ఎట్ టైం పడిపోద్దండి. ఫ్లవరింగ్ బాగుంటుందండి, ఈల్డింగ్ బాగుంటుందండి, క్వాలిటీ బాగుంటుంది. నిమ్మ చెట్లలో సంవత్సరం పొడవునా పూత పిందే వచ్చినప్పటికీ ప్రధానంగా ఆదాయాన్నిచ్చేది మాత్రం వేసవిలో వచ్చే దిగుబడి నుంచే. అందుకే రైతులు ఈ సీజన్లో అధిక దిగుబడి సాధించేందుకు యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఫ్లవరింగ్ కంటిన్యూషన్ గా ఉంటుంది. సీజన్ అనేది జనవరి ఫిబ్రవరి సీజన్. ఫ్లవరింగ్ డిసెంబర్ జనవరిలో ఫ్లవరింగ్ వస్తుందండి. మార్చి సీజన్ అండి, మార్చి ఏప్రిల్ సీజన్ అండి. నిమ్మలో జూన్ జూలై నుంచి వచ్చే పూత వల్ల కొంత దిగుబడి వచ్చినప్పటికీ అన్సీజన్ కావటం వల్ల పెద్దగా ధర ఉండదు. ఈ సమయంలో బస్తా 500 నుంచి 1000 రూపాయల లోపు ఉంటుంది. ఈ ప్రాంతంలో బస్తాకు 100 కిలోలుగా లెక్కిస్తారు. వేసవిలో బస్తా ధర 1500 నుంచి 2500 వరకు పలుకుతూ ఉండడంతో సరాసరిన రైతుకు మంచి రేటు లభిస్తోంది. 5 ఇయర్స్ నుంచి ఈల్డింగ్ వస్తుందండి. చెట్టుకి 2 బస్తాలు 100 కెపాసిటీ ఉంటుందండి. 7 ఇయర్స్ నుంచి ఈల్డింగ్ బాగుంటుందండి. 3 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 60 బస్తాలు వచ్చింది ఎకరానికి. 3 ఆర్లు 180 బస్తా అయిందండి. ఓవరాల్గా 1200 పడిందండి. అప్ అండ్ డౌన్ బస్తా వచ్చింది. గత ఏడాది 60 బస్తాల దిగుబడితో ఎకరాకు 50,000 నికర లాభం సాధించిన ఈయనకు ఈ సంవత్సరం నిమ్మ సాగు మరింత ఆశాజనకంగా మారింది. ప్రస్తుతం బస్తా నిమ్మకాయల రేటు 4500 నుంచి 5000 రూపాయల ధర పలుకుతోంది. ఇప్పటికే ఎకరాకు 80 బస్తాల దిగుబడి సాధించిన ఈయన సరాసరిన బస్తాకు 2500 రూపాయల ధర పొందగలిగారు. సాగు ఖర్చులు పోను ఎకరానికి 1 లక్షకు పైగా రాబడి ఉంటుందని రైతు అంబిరాజు ధీమా వ్యక్తం చేశారు. చూశారుగా నిమ్మ సాగు ఎంత లాభదాయకంగా ఉందో. వ్యవసాయంలో సమస్యలకు లొంగిపోకుండా ఎదురొడ్డి నిలబడి పోరాడినప్పుడు కాలమే దానికి సమాధానం చెబుతుందనడానికి నిమ్మ వ్యవసాయం ఒక ఉదాహరణ. 3 ఏళ్ల క్రితం సరైన రేటు లేదని చాలామంది తోటలు తీసేశారు.
కానీ ఇప్పుడు ఊహించని ధరలతో నిమ్మ సాగు రైతును రాజుగా నిలబెట్టింది కాదంటారా పాడి పంటలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా పాడి పంటలు ఎక్స్‌ప్రెస్ టీవీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033 మా ఫోన్ నంబర్ 0402363666 మా సెల్ నంబర్ 7674999267 మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఎక్స్‌ప్రెస్ టీవీ